ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి స్వేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పౌర్ణమి, రాత్రి సమయంలో ఈ పౌర్ణమి చాలా విశేషమైన శక్తి కలిగిన పౌర్ణమి. ఈ సమయంలో మీ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలని మీరు వినియోగించి మీ మనోసంకల్పాలని మీ మనసులో ఉన్న ప్రతి కోరికను నెరవేర్చుకునే ఉపాయాలు చెప్తాను. అలాగే ధనవృద్ధి కోసం, అలాగే మనశ్శాంతి కోసం, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండి బాధపడుతూ ఉంటే ఆ ఎనర్జీని ఇలా తీసాలా పడేసే విధంగా చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను. ఒక మీకు 7 ఉపాయాలు చెప్తాను. అందులో మీరు ఏది చేయగలిగితే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ పౌర్ణమి లక్ష్మీ అమ్మవారు విశేషమైన శక్తినిస్తుంది. ఈ పౌర్ణమి చంద్రుడిలో విశేషమైన శక్తి ఉంటుంది. ఎవరైతే ఈ పౌర్ణమికి ఈ ఉపాయాలు చేస్తారో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ ఉపాయాలు ఒక్కొక్కటి మీకు చెప్తాను. అందులో 8 ఉపాయాలు చెప్తాను. మీరు ఏది చేయగలిగితే అది చేయండి. దీనివల్ల కలిగే లాభం, మీ జీవితంలో విశేషమైన శక్తి కలుగుతుంది. ప్రతి ఉపాయానికి ఒక లాభం ఉంటుంది. అందుకనే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే పౌర్ణమి రోజు చేయవలసిన ఉపాయాలన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మీరు ఏది చేయగలిగితే అది చేయండి. లింక్స్ అన్నీ కూడా దీంట్లో పెడతాను, ఎందుకంటే మనకున్న సమయం తక్కువ. ఇది ఎంతమంది మిత్రులకు మీరు షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే మిత్రుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే 10 మిత్రులకి షేర్ చేయండి. మీ లైక్స్, మీరు ఎంతగా లైక్స్ చేస్తారో అంతగా జనాలకు రీచ్ అవుతుంది. కారణం ఏంటంటే చాలామందికి తెలియదు తంత్రంలో విశేషమైన శక్తి దాగి ఉంటుంది. అది మనం కరెక్ట్గా పట్టుకోగలిగితే మన జీవితాలు సెకండ్స్లో మారిపోతాయి. మనం పట్టుకోవాలి. నమ్మకం లేనివారు, అపనమ్మకం ఉన్నవారు పొరపాటును ప్రయత్నించేమాకండి. లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. అపనమ్మకం ఉన్నవారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి నమ్మిన వారు మాత్రమే చేయండి. మొట్టమొదటిగా రాత్రి సమయంలో అంటే 9 తర్వాత ఒక నిమల పింఛం తీసుకోండి. మీ ఇంట్లో ఏదన్నా నిమల పింఛం ఉంటే తీసుకోండి. దానిపైన కొంచెం సెంటు, గులాబీ సెంటు కానీ, అత్తర కానీ, ఏదైనా సరే ఉన్నదాన్ని సెంటు తీసుకొని దాన్ని ఇలా నిమల ఈక మీద రాయండి. రాసి ఇది చంద్రుడి కిరణాలు పడే విధంగా పెట్టండి. రాత్రంతా బయట ఉంచండి. ఇది సిద్ధిస్తుంది. మనం సిద్ధించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సహజంగా సిద్ధిస్తుంది. మీరు ఎన్ని నిమగలిగిన అంటే ఒకటి కాదు 100 పెట్టవచ్చు, కానీ ఒకటి పెట్టినా సిద్ధిస్తుంది. దీనివల్ల కలిగే లాభం ఏంటంటే మీరు ఈ నిమలేకని 2వ రోజు రేపు తీసుకువచ్చి మీ డబ్బు పెట్టుకునే ప్రదేశంలో పెట్టుకున్నారనుకోండి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడ కూర్చుంటారో అక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడ డబ్బు పెడతారో అక్కడ పెట్టుకోవచ్చు. దానివల్ల మీ ఇంట్లో ధనము ధాన్యము అభివృద్ధి చెందుతుంది. అలాగే దానివల్ల మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఐక్యమత్యంతో ఉంటారు. మీ ఇల్లు ధనధాన్యంతో నిండి ఉంటుంది. అలాగే నిరంతరం మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. ఈ నిమలేఖకి ఆ శక్తి వస్తుంది. అంటే మనం మంత్రంతో కాకుండా సమయంతో ఈ నిమలేఖని సిద్ధింప చేసుకున్నాం. ఇది మొదటిది. అలాగే మన ఇంట్లో చాలామంది ఇళ్ళల్లో లక్ష్మీ పాదుకులు ఉంటాయి. అలాగే తామర పూసలు ఉంటాయి. తామర పూసలు, తామర గింజలు అంటాం కదా, అలాగే తామర పూసలు, అలాగే ఆ గవ్వలు, లక్ష్మీ గవ్వలు నేను చూపిస్తాను, గవ్వలు ఇలాంటివి లక్ష్మీ గవ్వలు, తామర పూసలు, లక్ష్మీదేవి పాదకులు మనం చాలామంది ఇంట్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటారు ఆ పాదకులు, ఇలాంటి వాటిని గులాబీ సెంటు మీకు పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు. వీటన్నిటినీ కలిపి మీరేం చేస్తారంటే మీకు వీలైతే వీటితో పాటు గంగాజలాన్ని కూడా మీరు చక్కగా ఒక ఎర్రటి క్లాత్లో, నేను కింద చూపిస్తున్నాను కదా, ఒక ఎర్రటి క్లాత్లో వీటన్నిటినీ చక్కగా మూటగా కట్టి మీ డాబా పైన కానీ చంద్రుడు కిరణాలు పడేటట్టు పెట్టండి. చంద్రుడు కిరణాలు పడటం వల్ల ఈ పదార్థం అనేది సిద్ధిస్తుంది. దీనికి
లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి పరితంగా ఉంటుంది. మీ లాకర్లో కానీ డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. చెక్ చేసుకోండి. ఎక్కువ కూడా అవసరం లేదు. 2 గింజలు 2 గవ్వలు సెంటు గంగాజలం ఎర్రటి క్లాత్ అలాగే లక్ష్మీ పాదుకలు, లక్ష్మీదేవి పాదుకలు మనకు మామూలుగా పూజ వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి, వాటిని కూడా కలిపి పెట్టుకోండి. ఇది 2వది. 3వది చెప్తాను. ఇది మీరు చాలామంది యంత్రాల గురించి అడుగుతూ ఉంటారు. గురువుగారు, మా ఇంట్లో శ్రీచక్రం కాపర్ రేఖ మీద ఉందండి, మేము దాన్ని సరిగ్గా పూజ చేయలేకపోతున్నామండి, మాకు శక్తి లేదండి, పెట్టుకునే దగ్గర నుంచి ఇబ్బంది కలుగుతుందండి అని చాలామంది చెప్తూ ఉంటారు. మీరు చేయవలసింది ఏంటంటే, ఆ శ్రీ యంత్రాన్ని ఏదైతే మీరు వాడుతూ ఉన్నారు లేదంటే పక్కన పెట్టేశారు, ఆ యంత్రాన్ని తీసుకువెళ్ళి సాయంత్రం చంద్రగ్రహణాలు పడే విధంగా పెట్టండి. రాత్రి 9 తర్వాత మీరు తెల్లవారుజాము 4 గంటలకి ఆ యంత్రాన్ని తెచ్చి మళ్ళీ ఇంట్లో చక్కగా పెట్టుకోండి. సహజంగానే సిద్ధిస్తుంది, అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అంటే చంద్రగ్రహణాలు పడటం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆ యంత్రంలోకి వస్తుంది, మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఈ యంత్రాన్ని మీరు క్యాష్ బాక్స్లో కానీ, మీ పూజా గదిలో కానీ, మీ కుటుంబ సభ్యులందరూ ఉండే ప్రదేశంలో కూడా పెట్టవచ్చు. దీనివల్ల కలిగే లాభం ఏంటంటే ధనం వృద్ధి చెందుతుంది, మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అది శ్రీ యంత్రాలు చాలామంది పెట్టుకుంటారు కానీ బలం లేదనుకుంటారు, ఈరోజు చేయటం వల్ల సహజంగా సిద్ధిస్తుంది. అలాగే 4 చెప్తాను. పౌర్ణమి రోజునాడు మీరు ఇలా దక్షిణావర్తం శంఖు తీసుకోండి. దానిలో శంఖు లోపల గంగాజలాన్ని పోయండి. గంగాజలం పోసి మీ ఇంట్లో ఉంటే కనుక, లేదంటే చేయమాకండి, ఉంటే కనుక ఆ గంగాజలం పోసి ఈ శంఖుని, ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి. ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది రాత్రి 9 దగ్గర నుంచి 12 మధ్యలో చేయండి. ధనానికి లోటు లేకుండా ఉంటుంది, లక్ష్మీ సిద్ధి కలుగుతుంది. ఇది కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. 5వ చెప్తాను. ఈ పౌర్ణమి రోజు మనం శరద్ పౌర్ణమి అంటాం. రాత్రి గోధుమలు చూస్తున్నారు కదా, 21 గోధుమ గింజలు తీసుకోండి. ఎక్కడైనా సరే 21 అంటే 21 గింజలే, ఎక్కువ కూడా కాదు. పారే నీళ్ళల్లో వదలండి, మీ మనోసంకల్పాలు చెప్పుకుని వదలండి. లక్ష్మీదేవి మీకు సిద్ధింపజేస్తుంది. అది కూడా రాత్రి 9 నుంచి 12 గంటల మధ్యలో చేయండి. రాత్రి 9 నుంచి 12 గంటల మధ్యలో పారే నీళ్లు ఉంటే, కాలువలో కానీ, నది ప్రదేశం కానీ, కాలువ కానీ, చెరువులు అలుగులు ఉంటాయి కదా, అక్కడైనా మురిక్కాలలో మాత్రం కాదు, అది గుర్తుంచుకోండి. అవకాశం లేక చేయమాకండి. 21 గోధుమ గింజలతోనే మీరు ఈ ఫలితాన్ని పొందవచ్చు, అద్భుతమైన ఫలితం కలుగుతుంది. 6వ చెప్తాను. ఈరోజు అంటే పౌర్ణమి, శరద్ పౌర్ణమి రోజు మీరు వీలైతే గోధుమ పిండితో 8 ప్రమిదలు చేయండి. 8 దీపాలు ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగించండి. మీకు నదీ పరివాహక ప్రాంతం దగ్గరలో ఉన్న, కాలువ దగ్గరలో ఉన్న, అంటే పారే నీళ్ళు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ 8 దీపాలని మీరు చక్కగా అంటే కరెక్ట్గా ఆ నది పక్కన, కాలువ గట్టు పక్కన కానీ పెట్టి అమ్మవారిని, అష్టలక్ష్మిని నమస్కారం చేసుకొని ఆ నీళ్ళల్లో వదలండి. దీపాలని, గోధుమపిండి దీపాలని నీళ్ళలో వదలడం వల్ల అష్టలక్ష్మి ప్రసన్నత లభిస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడు డబ్బుకు సంబంధించి ఇబ్బందులు రావు, ఏ ఇబ్బంది రాదు, అలాంటి రక్షణ కలుగుతుంది. ఇది కూడా రాత్రి 12 తర్వాత చేయాలి ఇది, కాబట్టి కొంచెం కష్టమైన విషయం, అవకాశం లేని వారు చేయవద్దు. అలాగే 7వ చెప్తాను. పౌర్ణమి రోజు ఇవి మేడిపళ్ళు, నేను పచ్చికాయలు చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పిందెలుగా ఉంటాయి నేనున్న ప్రదేశంలో. ఇవి మేడికాయలు, పళ్ళు కాయలు ఉంటే మీరు సాయంత్రం సమయంలో మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా నమస్కారం చేసుకొని నీరు పోసి కాయలు తెచ్చుకోండి, పండ్లు కాయలు తెచ్చుకోండి. తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రటి క్లాత్లో కట్టి ధూపం చూపించి మీరు ఎక్కడైతే ధనం పెడుతుంటారో ఆ ధనం పెట్టే ప్రదేశంలో పెట్టండి. దీనివల్ల ధనం వృద్ధి చెందుతుంది, మేడికాయలో కూడా శక్తి ఉంది. ఇది పౌర్ణమి రోజు చేయటం వల్ల, అందులో ఈ పౌర్ణమి చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. గురువుగారు, మాకు ఈ పౌర్ణమి కుదరలేదండి, నెక్స్ట్ పౌర్ణమి చేయవచ్చా? చేయవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఈ పౌర్ణమికి విశేషమైన శక్తి కలిగి ఉంది, కాబట్టి ఈ పౌర్ణమి నాడు ప్రయత్నించేయండి. అలాగే 8వ చెప్తాను. ఇది చాలా తేలికైంది. మీరు ఎవరైనా సరే
దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీ కుటుంబంలో సభ్యులు కానీ సాయంత్రం 9 తర్వాత ఆవు పాలని చంద్రుడికి చూపించండి. చంద్రకిరణాలు పడే విధంగా పెట్టండి. తర్వాత తెచ్చుకొని ఆ పాలని పచ్చిపాలు పెట్టాలి, కాచిన పాలు కాదు. పెట్టిన తర్వాత తీసుకువచ్చి ఆ పాలతో రాత్రి సమయంలోనే అన్నపాయసం కానీ సేమ్యాగా చేసుకోండి. చేసి లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి నివేదన చేసి మీ మనసులో ఉన్న విషయాలన్నీ, కోరికలు, సమస్యలు చెప్పి ఆరోగ్యం కుదుటపడాలి, ఆరోగ్యలక్ష్మి మాకు కలగాలని కోరుకొని ఆ పాయసాన్ని కుటుంబ సభ్యులందరూ తీసుకోండి. ఖచ్చితంగా ఆరోగ్యం కుదుటపడే మార్గాలు తెలుస్తాయి. ఈ ఎందులో మీరు ఏ ఉపాయం చేసినా, ఏ చిన్నది చేసినా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే నేను ఈ వీడియోలో పాటు పౌర్ణమి రోజు చేయవలసిన వీడియోలు కూడా లింకులన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి, అమ్మవారి యొక్క కృపా కటాక్షాన్ని పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.